గైస్ వాళ్ళు వచ్చేసి మనం టెస్లా రోస్టర్ అయితే బండి స్టీల్ చేయబోతున్నాము అది ఎవరిదో కాదు మన మైకిల్ గారిదే నేనైతే కొత్త బండి కొనుక్కున్నాను గైస్ వాడు నాకు రౌండ్ ఇవ్వంటే లేదు నా బండి ఒకసారి చూపిస్తే చూడండి ఇది వచ్చేసి మన మన గర్ల్ ఫ్రెండ్ అయితే గిఫ్ట్ ఇచ్చింది దాని కొంచెం అయితే పెట్టా దాన్ని కొంచెం డ్రాయర్ కూడా వేసాకేసింది ఎందుకంటే ఎప్పుడు చూడకూడదు అనేసి బండి మాత్రం భారీగా ఉంది మంది ఏమంటే కొంచెం తేడా గురించి గుజిరి బండి ఏం ఏం చేయాలి చెప్పండి మన దగ్గర డబ్బులు అయితే లేవు అందుకే ఆడ కార్ లేపేద్దాము ఆ నా కొడుకు నా గాడు మైకిల్గాడు వాడెక్కడికి వచ్చి ట్రిప్కి అయితే వెళ్ళాడంట వాడి ఫ్యామిలీతో ఇంకెళ్ళి కొంచెం నీట్గా రెడీ చేద్దాము టెస్లా బండి టెస్లా బండి గురించి మీ అందరికి తెలిసిందే కదా తొక్కితే గాలి ఒగుతుంది ఆ బండి అయితే తొక్కేస్తాము రే రే రేస్త కాస్త నా బండికి ఏం కాలేదు కదా మన బండికి ఏం కాదు గై అదే మన మెయిన్ అడ్వాంటేజ్ నువ్వే లారీని గుద్దు మన బండికి ఏం కాదు ఆడి బండి వెళ్ళి చూపిస్తావు సారీ బంపర్ ఊడిపోయింది కదా అన్న రే బంపర్ చేతికి వచ్చింది ఉన్నాడో పోయాడా వెళ్ళిపోయింది వెళ్ళిపోయారు అందరు పైకి వెళ్ళిపోయారు అది మన బండి పోరంటే మన బండితో ఓడో పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఆడి శవ ఇంకా గాలిలో లెగుస్తుంది ఆ బండి ఎక్కడ పెడతాము ఈ సందులో దూరేద్దాం గైస్ మళ్ళీ వచ్చి తీసుకోవాలి కదా ఓ పని చేద్దాం బండి ఇక్కడ పెట్టేసి మనం రానుగడికి ఫోన్ చేద్దాం వాడు వచ్చి తీసుకుంటాడు ఆడింట్లో ఖాళీగానే ఉంటాడు వరస్ట్ ఫైలు నాకన్నా వరస్ట్ ఫెలు వాడు వరస్ట్ ఏం చేద్దాం చెప్పండి పని లేదు ఏం లేదు రాబరీ చేసుకుంటా తినడం పడకూడదు అంతే ఇంకేం పని లేదు మనకు ఇక్కడ నుంచి బండి అయితే కనబడట్లేదు లోపల ఉందా బండి అసలు మన దగ్గర వచ్చేసి పాస్ అయితే ఉంది ముందరికి వెళ్ళిపోతే డోర్ ఓపెన్ అయిపోద్ది అది డోర్ ఓపెన్ అయిపోవాలి మనం అంటే ఎవరు చెప్పండి డ్రవర్ సింహం సింహాలు తెలుసు కదా అడవిలో ఉంటాయి మనం కూడా అడవిలో ఉంటాము అవి గడ్డం గీసుకోవు మనం గీసుకుంటాం అంతే ఏం లేదు బండి అయితే ఎక్కడుంది టెస్లా రే ఈ బండి ఒక రౌండ్ ఏమంటే మైకిల్ గారు సచ్చిపోతానాడు గేసి నువ్వు తొక్కకూడదురా ఇది సాఫ్ట్ బండి నువ్వు తొక్కితే చేతికి వస్తుంది అంట నా కొడక నాకే అంటావా నేను ఇప్పుడు నేను బండి ఎత్తుకొని వెళ్ళిపోతా అదే స్టీరింగ్ చూడండి ఒకసారి ఏదో స్పేస్ లో వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది ముందరి వచ్చేసి డిస్ప్లే అయితే ఉంది యూట్యూబ్ అన్ని చూసుకోవచ్చు గేమ్ల రూడోలు చూసుకోవచ్చు మన వీడియోలు మనమే చూసుకోవచ్చు మీరు కూడా చూసేటప్పుడు కొంచెం సబ్స్క్రైబ్ లైక్ చేస్తే కొంచెం మనం మూడు అవి రెండు వచ్చి మనం కూడా డైలీ వీడియోస్ అయితే పెడతా ఉంటాము అయితే మీకు స్టీలింగ్ ఇష్టమా పార్కోట్స్ ఇష్టమా కామెంట్ చేయండి మర్చిపోతుండండి ఈ బండి వచ్చేసి ఇంటికి తీసుకెళ్ళిపోయి కాసేపు సాయంత్రం ఆడుకొని ఆ తర్వాత ఏదో చేసి మళ్ళీ హాఫ్ రేట్ అమ్మి పడి ఎవరు ఉంచుకుంటారు చెప్పండి మైకిల్ గాడికి వచ్చేసి ఒక మిలియన్ బొక్క పడింది బొక్కలేటంలో మన స్పెషలిస్ట్ గైడ్ అదేమన్నా అంటే స్పీడ్ చూడడం స్పీడ్ స్పీడ్ నేను ఏదో అనుకున్నా స్పీడ్ వచ్చేసి టూ హండ్రెడ్ పైన అయితే వెళ్ళింది నా వల్ల కంట్రోల్ అవ్వట్లేదు ఇదేమంటారు స్వామి రే బండి మాత్రం పుట్టించింది గైస్ ఈ మైకిల్ కాడ అప్పుడే నా మీద కేసులు వేయించేశాడు కాపుతో చెప్పి ఏరా రా మైకేల్ వీళ్ళు అప్పుడే వచ్చేసారు వీళ్ళకి ఏం పీకే పని ఉండదు ఎప్పుడు చూసినా నా వెనకలే పడతా ఉండరు లాస్ ఆంజ్లో ఎంతమంది రాబరీలు చేస్తారు వాళ్ళు వెనకలే పడరు నా వెనకలే నా వెనకలే వెళ్ళారు వాళ్ళు అందరూ ఫస్ట్ ఫెలోస్ గైస్ ఏం చేద్దామని చెప్పండి చెప్పండి ఇంకెట్లైనా సరే మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి నేనైతే తప్పించుకుంటా ఒక గంట ఒక గంటలో మొత్తం అంతా సెట్ అయిపోయింది ఇంక బోనీ స్ట్రైట్కి వెళ్ళిపోల్ ఆ నెంబర్ రాసుకోరా ప్లేట్ నెంబర్ రాసుకో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాయి ఇంటికి వచ్చి నీ బండి గుజరికి వేస్తా నా బండితో నీ బండి తొక్కిస్తా ఈ బండితో కాదు మన పాత బండి ఉంది గుజరి బండి దాంతో తొక్కిస్తే ఉంటుంది మామూలు ఉండకూడదు ఇంక పోనీ గాల్లో 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 గిరిస్తా రే 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 నా కాళ్ళు బయటకు వచ్చేసాయి ఏమంటే బండి కొంచెం పుట్టికి అవుతుంది అందుకే కాళ్ళు బయటకు వచ్చేసాయి కొంచెం ఫిక్స్ చేద్దాము కొంచెం హైట్ పెంచుతాము మన మామకి చేద్దాము మన మామకు చెప్తే హైట్ పెంచిస్తాడు అరే అరే కొన్ని సైడ్ జరుపుకుంటారా ఎందుకురా చత ఇస్తారు ప్రశాంతంగా రాబరీ కూడా చేసుకొని కాసీలు ఫరస్ట్ ఫెలోస్ ఎందుకురా మీరు బతికేది ఇంకా ఆటికి ఎక్కుదాము కిందకైతే వెళ్ళిపోదాము కింద అయితే నాకు రోడ్డు కనిపిస్తుంది కిందికి వెళ్ళిపోతే అట్లా కాసేపు హైవేలో కాసేపు రౌండ్లు పడితే వాళ్ళు వెళ్ళిపోతారు ఏమి చేద్దా ఇంకా ఏం చేసేలా స్ట్రైట్గా వెళ్ళిపోదాము ఏమంటే బ్రేకులు కొంచెం లూజ్ అయితే అయిపోయాయి రే రే జార్ జారతా బయటకు వచ్చేసాను రే అందుకే సీట్ బెల్ట్ వేసుకోరా వర్స్ట్ ఫెలో అనే నువ్వు సీట్ బెల్ట్ వేసుకో ఏ బెల్ట్ వేసుకోవు దీనికి ఉంది ఆ సీట్ బెల్ట్ ఉందిలే ఇప్పుడు కై జరుపుకోండి రా కొంచెం ఎందుకు అడ్డం వస్తారు చెప్పండి ఏం బొచ్చు పీకే పని ఉండదు నా పడతా ఉంటారు వీళ్ళు ఓ పని చేస్తా గైసి కాసేపు ముందరికి అయితే వెళ్తాను ఇల్లు అప్పుడు దానికి వెళ్ళిపోతే ఇంకా కొండెక్కేస్తాను మన టెక్నిక్ అందరికి తెలిసిందే కదా ఎప్పుడైనా మీకు కూడా జీటే ఫైలో కాప్స్ వెనకలు పడితే కొండెక్కేయండి వాళ్ళే వెళ్ళిపోతారు వర్స్ట్ ఫెస్ అలా ఏం లేదు అంటే గేసి ఇంకా వీళ్ళు ఏం చేద్దాం చెప్పండి ఓకే ఎక్స్టైట్గా తిప్పరా అది కంట్రోల్ అవ్వట్లేదు బ్రేకులు కొంచెం నేను ఏ బండి రాపరీ చేసినా సరే దానికి బ్రేకులు బాగుండవు ఏం చేయాలి చెప్పండి మన దరిద్రం అంతే అదే రే చూడు అడ్డం పెడతాడు రేరే రే కొత్త బండ్ర కొత్త బండ్రా ఈ బండి మాత్రం చేతికి వచ్చేసి నువ్వు కాలుస్తావు బండిని నువ్వు పుద్దుతావు నువ్వండి నువ్వు పుద్దువు చచ్చిపో చచ్చిపో రౌండ్ చచ్చిపోడి రౌండ్అప్ రౌండ్ రౌండ్అప్ చేస్తే అన్నీ కన్ఫ్యూజ్ చేస్తారా ఫస్ట్ పేరస్ బోర్లు బోర్లు దింపుతా ఆ ఇడిజుడు ఆడి చూడాడు బాపా ఏం హెవీ డ్రైవర్ రా నాన్న నువ్వు రేపు సరే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని గ్యాలీలోకి రావటంటే నీకు బైక్ అవార్డు ఇవ్వాల్సిందే అదే మన ఫస్ట్ బైక్ అవార్డు ఇవ్వాల్సిందే అడికి ఇద్దాం చేశాడు నెంబర్ రాసుకోవాడు నెంబర్ రాసుకొని ఇద్దాం పంపించాం ఇంటికి పంపించేద్దాం డైరెక్ట్ ఇంకా ఇంత కదలొద్దు కానీ ఇంకా కొండెక్కేస్తాను నా వల్ల కాదు గేసి ఎంతసేపు చెప్పండి రే ఇటు చూడు మళ్ళీ వచ్చాడు రే నీకు ఇస్తే సిగ్గుందా అసలు అట్టపోరా అన్న ఓకే కొండెక్కేద్దాం ఇంకా అప్పుడు చెప్పాక టెక్నిక్ కొండెక్కడి వస్తే వాళ్ళకి ఏం తెలీదు అప్పుడే వెళ్ళిపోతాయి కేసులో పోనీ అప్పుడే చూడండి బ్లింక్ అయిపోతున్నాయి అరస్ట్ ఫలిదు కొడుకులకి రే రే మళ్ళీ రోడ్డుకి వచ్చేసామా మళ్ళీ రోడ్డుకి వచ్చేసాం కేసి మళ్ళీ దొరికిపోయాము ఓ షట్ మ్యాన్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మీరు విట్ట చేయొద్దండి ఏం చేసినట్టు నేను వచ్చేసి కొండ నుంచి రోడ్డు పైకి వచ్చేసాను ఏం జాతం చెప్పండి మన దరిద్రం మట్లుంది గుర్తుతో నా కొడుకు గుద్దుతో ఓకే ఎక్కడ ఆపేది ఉండదు ఇంకా అరే రే 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 బండి పడుకుందిరావు పడుకుంద్రావు బండి ఏమంటే ఒక స్క్రాచ్ కూడా పడలేదు బండి మాత్రం స్ట్రాంగ్ అయితే ఉంది నేను మళ్ళీ రీపెయింట్ చేపిద్దాం అనుకున్నాను మన డ్రైవింగ్ చూసి చల్లండి గైస్ బండి మాత్రం భారీగా అయితే ఉంది ఇంకా రే 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 పట్టుకుంటారా పట్టుకోండి రావడండి రే రే గైజ్ వెనకాల మన డిక్కీ కనిపిస్తుంది మన గా డిక్కీ కనిపిస్తుంది బండి కొంచెం పొట్టిగా అయితే ఉంది అందుకే జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ టైం వచ్చి కొంచెం హైట్ చేపిద్దాము మన బెన్నిమా ఉన్నారు కదా ఏ బైక్గా రే 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 ఉండరా ఉండరు 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 బతికిపోయావునా కొడక్క నెక్స్ట్ టైం ఏరియాలో కనిపించావు అనుకో గుద్దిపాడు తొప్పుతాయి చూడేడు లోయలకు దోయచాడు రెండు మామూలు ఎందుకురా నాతో ఆడుకుంటారు వద్దులేను రా ప్లీజ్ రా ఎందుకు తతాయిస్తారా అని మీరు రే మీరే పురుగులు బట్టి చేస్తారా కొడకెళ్ళారా అప్పుడు నేను మర్చి చేద్దామనుకుంటే ఈ బండి వచ్చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాగా తట్టుకోలేని ఇలా బాధ ఎప్పుడు అప్పటి నుంచి అప్పటి నుంచి తతాయిస్తానారా వీళ్ళు వరస్ట్ ఫెలోస్ ఇంకా నేను ఆగని ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతా పోనీరా 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 రే 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 పడుకుందరా పడుకుందరా బండి తుక్కు 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 తుక్కరా తుక్కితే బయటకు వచ్చేసింది ఇంకా డైరెక్ట్ ఇంకా రోడ్ బైక్ తీసుకెళ్ళిపోతాం రోడ్ బైక్ తీసుకెళ్ళి ఇంకా కాచే బ్యాడన్స్ సందులు ఆడ దాంట్కుంటే వెళ్ళిపోతారు వాళ్ళు రే రే చెట్టు ఉందిరా పోని పోనీ 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 ఇరికిచ్చేసాయి గుద్దుతా ఇస్తాడు రే గుద్దుతా అడ్డం వస్తే గుద్దుతావు నీ బైక్ చేతికి వచ్చింది ఇంకా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోదాం స్ట్రైట్గా వెళ్ళిపోయాడని సందైతే ఉంటుంది అక్కడ దాచేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాము ఇంటికి కొద్దిగానే ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్దాం ఎందుకంటే కొంచెం స్పీడ్ టెస్ట్ చేయాలి స్పీడ్ టెస్ట్ చేస్తేనే మనకు మూడు వచ్చాం రెండు అయితే వస్తుంది బండి ఇక్కడ ఆపే 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 ఆపేయి ఇక్కడ ఆపే ఇక్కడ ఆపే ఇంకా అసలు వెయిట్ చేద్దాం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాము వెళ్ళిపోండి రా స్వామి ఫైనల్లీ వాళ్ళైతే వెళ్ళిపోయారు మనం ఎయిర్పోర్ట్లో ఫైనలీ వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోయారు మనం ఎయిర్పోర్ట్లో అయితే వచ్చేసాము ఇంకా స్పీడ్ టచ్ చేద్దాం అయితే ఇంకా తొక్కరమా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ బాల్ టూ హండ్రెడ్ స్పీడ్ అది పోనీ పోనీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టచ్ అవ్వాలి టూ ఫిఫ్టీ అద్దీ టూ ఫిఫ్టీ కూడా టచ్ టూ సిక్స్టీ టూ సెవెంటీ టూ సెవెంటీ టూ సెవెంటీ టూ సెవెంటీ కూడా టచ్ంది టూ ఎయిటీ టూ ఎయిటీ టూ ఎయిటీ ఓకే 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 ఇంకోసారి ఇంకోసారి ఇంకో రౌండ్ వేస్తాం కైతే ఇంకో రౌండ్ వేస్తే మనకి సెట్ అయిపోయింది లాస్ట్ వచ్చి స్పీడ్ టూ సెవెంటీ ఎయిట్ అనుకుంటా ఇప్పుడు కాసేపు తొల్దాం దీన్ని ఎంత స్పీడ్ వస్తుంది చూద్దాము త్రీ హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేస్తాను చూద్దాం త్రీ హండ్రెడ్ టచ్ చేద్దా లేకుంటే అక్కడ పడుకుంటుందనేసి ఇప్పుడు మాత్రం టూ సిక్స్టీ కదా ఎందుకుంది ఉంది స్పీడ్ ఓనీరా టూ సెవెంటీ టూ సెవెంటీ టూ ఎయిటీ రా టూ ఎయిటీ టూ ఎయిటీ టూ ఎయిటీ టూ ఎయిటీ టచ్ అయింది ఇంకా దిగేద్దాం దిగేసి రే రే అట్ చూడండి మా నోడు విమోలు ఉంసేసాడు రే రే మా ఏంద్రా అటు ఉంసేసావు నోరు చూడండి మన ట్రవర్ గారిది ఓకే వీడియో నుంచి లైక్ చేయండి చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళేటప్పుడు పార్కోర్ ఇష్టమా లేకుంటే స్టీలింగ్ ఇష్టమా కామెంట్ చేసి వెళ్ళండి నెక్స్ట్ వెళ్తాం అంతవరకు బై గైస్